Hi friends, AP Group 2 Parikshaku Sambandhinchi Postal Sankhya Oka Clarity Vachindi Inga Migatavi 750 correct ga kadani kuda torlo telustundi Dani pakkan vetteste AA Postal ki 987 rakalaina postlu ee notification unnattuga manaku telustundi So ee 7 kalipi 508 inka migatavi vaste well and good Now అసలు ఈ గ్రూప్ టూ పరీక్షలో ఏ పోస్టులు ఉన్నాయో క్లారిటీ ఉంది ఎన్ని ఉన్నాయో క్లారిటీ వచ్చింది ఇక పరీక్ష నమూనా విషయాన్ని తీసుకుంటే ముందు స్క్రీనింగ్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అని పెట్టారు సో స్క్రీనింగ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు డిగ్రీ చదివే వాళ్ళు ఎలిజిబులా అంటే కాదని చెప్తున్నాను మీకు నోటిఫికేషన్లో ఒక డేట్ చెప్తారు ఆ డేట్లో మీకు సర్టిఫికెట్ వచ్చి ఉంటే యూఆర్ ఎలిజిబుల్ సో అలాగే ఏజ్ కూడా అంతే మనకు రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి అవి కాకుండా మిగతావి ఏం చెప్పినా కానీ అవన్నీ కూడా ఊహాగానాల కింద వస్తాయి సో లెట్ అస్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్ అయితే మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ స్క్రీనింగ్ ఎగ్జామ్ కావచ్చు మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు ఎంత టైం ఉంటుంది అనే ప్రశ్న వేసుకుంటే ఏమో చెప్పలేము మన గ్రూప్ వన్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఫలితాలు డిక్లేర్ చేసిన విధానాన్ని చూస్తే ఫాస్ట్గాను నిర్వహించవచ్చు అయితే మరి దాదాపు ఒక 500,000 మంది పైన పోటీ పడతారు అలాంటి పరిస్థితుల్లో 500,000 మంది పైన పోటీ పడితే ఈ 508 ఉద్యోగాల్లో మనకి ఉద్యోగం రావటం ఎంత కష్టమైన విషయం అనేది ఒకసారి ఆలోచించాం మరి ఆ కష్టాన్ని జయించి ఉద్యోగాన్ని పొందాలి అంటే ఇప్పటి నుంచి నిరంతర ప్రణాళిక శ్రమ మీ దగ్గర ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది మరి అది చేయాలంటే ఏం చేయాలి ఓకే సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అది మీరు కోరుకున్నట్టు ఆఫ్లైనా ఆన్లైనా ఓన్ ప్రిపరేషనా ఏదైనా కావచ్చు ప్రిపరేషన్ని ఇప్పుడైనా అట్లీస్ట్ ప్రారంభించండి నౌ అనదర్ క్వశ్చన్ ప్రిలిమినరీ మెయిన్స్ కంబైన్ చేసి చదువుదామా ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ చదువుదామా లేక విడివిడిగా చదువుదామా అంటే నా సలహా అయితే ఇంటిగ్రేటెడ్ కాదు కానీ రెండు ప్యారలల్గా చదవండి అంటే సమాంతరంగా చదవండి ప్రిలిమినరీకి ఒక 6 to 7 hours పెట్టి మెయిన్స్కి ఒక 4 to 5 hours పెడితే సుమారుగా 13 గంటలు మీ ప్లాన్ ఉంటే మీరు అటు ప్రిలిమినరీ ఢోకా లేకుండా మెయిన్స్కి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత టైం ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా జయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందు ప్రిలిమినరీ చదువుతాం తర్వాత మెయిన్స్ చదువుతాం అంటే అది కరెక్ట్ స్ట్రాటజీ కాకపోవచ్చు అందుకని మీరు ఇప్పుడు ముందు ప్రిలిమినరీతో పాటు మెయిన్స్ కూడా ఇంటిగ్రేటెడ్గా కాకపోయినా ప్యారలల్గా చదవండి దానిలో భాగంగా ఒక 6 hours అది ఒక 4 to 5 hours మెయిన్స్ సో సిక్స్ మన ప్రిలిమ్స్లో 5 విభాగాలు ఉన్నాయి ఒక్కొక్క విభాగం నుంచి 30 marks ఈ ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ విశ్లేషణ నేను ఒక 2 months బ్యాక్ చేసింది ఇప్పుడు మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్గా పెడతాను ఓకే అలాగే పైన ఫ్లాష్గా కూడా వస్తూ ఉంటుంది రైట్ దాన్ని చేసి చూడండి ప్రిలిమినరీ సిలబస్ అర్థమైపోతుంది మెయిన్స్లో వచ్చేసి 2 papers ఉన్నాయి అది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక ఇప్పుడు ఆ నిష్పత్తి 1:12 or 15 or 50 అనేది ఇప్పుడు నేను మాట్లాడను ఏది క్లారిటీ లేకుండా మాట్లాడటం నా ఉద్దేశం కాదు వాడు ఎంత పెట్టినా మనం యాక్సెప్ట్ చేస్తాం అంతే కదా సో మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి 2 papers ఉంటాయి 2 x 150 marks 300 marks పేపర్ 1లో ఏపీ హిస్టరీ 75 marks ఇండియన్ పాలిటీ 75 marks సో ఈ 75, 75, 150కి ఇక్కడ 140, 145 వరకు కూడా గతంలో స్కోర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు చేయాలి అన్నారా ఆ తర్వాత పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ 75 marks మరో 75 marks సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు సరే అందులో ఏమైనా మార్కులు చేర్పులు చేస్తారేమో చూద్దాము ప్రస్తుతానికైతే పేపర్ 1 సిలబస్ ఫిక్స్డ్ పేపర్ 2లో అటు ఇటుగా ఏదేదో అంటున్నారు చూద్దాం ఇంకా నాకు క్లారిటీ లేదు అందువల్ల ఇప్పుడు మనం ముందుగా ప్రిలిమినరీకి సంబంధించి చాలామంది అడిగారు మెంటార్షిప్ ప్రోగ్రామ్ కావాలని వెల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక బ్రాండ్ మంది
ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఇప్పుడు దానికి ప్రిలిమినరీ మెంటార్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. దాని డిస్క్రిప్షన్ లింక్స్లో ఉంది, సారీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓన్లీ మెంటార్షిప్ ఉంది, కోర్సు టెస్ట్లు మెంటార్షిప్ కలిసి ఉంది. ఓన్లీ మెంటార్షిప్ అంటే ఏంటి? మీకు ఒక షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుంది, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ చాప్టర్ చదవాలి. ఓకే, ఆ తరువాత ఆ మొత్తం క్లియర్గా ఏ పుస్తకాలు చదవాలి అనేది, దాంతోపాటు లైవ్ సెషన్ ఉంటుంది అలా చెప్పేందుకు. ఏ సబ్జెక్ట్ మాస్టర్ అయితే ఆ సబ్జెక్ట్ మాస్టర్ మీకు లైవ్లో ఉంటారు, ఉండేసి ఆ చాప్టర్లో ఫోకస్ ఏరియా ఏంటి, ఆ చాప్టర్ ఓవర్ వ్యూ ఏంటి, ఆ చాప్టర్లో ఇబ్బందులు ఏంటి, ఏ పుస్తకం చదవాలి అనే గైడెన్స్ ఇస్తారు మెంటార్షిప్లో. ఓకే, ఆ తరువాత మరలా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాంతోపాటు ముందు చాప్టర్ యొక్క మీకు చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ ఇస్తారు, అంతే. ఇలా మీకు ప్రిలిమినరీలో 5 సెక్షన్లోనూ 15 చాప్టర్స్ ఉన్నాయి, 5 సెక్షన్లో 15 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 15 చాప్టర్లకి ఇంట్రడక్షన్ చాప్టర్ ఆర్ ఓవర్వ్యూ డిస్కషన్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఆ షెడ్యూల్ పీరియడ్లో చదివింపు చేస్తా, చదువుకోవటం మీ బాధ్యత. మీ దగ్గర కంటెంటు బుక్స్ అవన్నీ ఉన్నాయి, కంటెంటు బుక్స్ టెస్ట్లు వీళ్ళేమి ఇవ్వరు, అది చిన్న ఫీజుతో పెట్టిన కోర్సు మెంటార్షిప్ ప్రోగ్రామ్. మీకు మీరు చదువుకోలేని పరిస్థితులు ఉంటే, మీరు గ్రామాల్లో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, కరెక్ట్గా ఈ షెడ్యూల్ ప్రకారం చదివితే ఎగ్జామ్కి అన్నీ కవర్ చేస్తూ మీ డౌట్స్ క్లియర్ చేస్తూ నిర్వహించే ప్రోగ్రామే మెంటార్షిప్. ఇది కాకుండా రెండో ప్రోగ్రామ్ ఏంటంటే టోటల్ కోర్సు వీడియోలు మెంటార్షిప్, ఎక్స్క్లూజివ్ మెంటార్షిప్లో కోర్సు వీడియోలు ఉండవు, చాప్టర్ వైజ్ టెస్ట్లు మెంటార్షిప్ కలిపి ఉంటుంది, అది మరొక కోర్స్. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నీ ఉంటాయి, ఆ లింక్ కూడా కింద ఇవ్వటం జరిగింది. అంటే ప్యూర్ మెంటార్షిప్కి, మెంటార్షిప్ కాకుండా ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే ప్యూర్ మెంటార్షిప్లో అది ఓన్లీ గైడెన్స్ క్లాసులు లాంటివి, మీ డౌట్స్ క్లియర్ చేయటము, దేని మీద ఫోకస్ పెట్టాలి ఇలా చెప్తారు కాబట్టి అది చాలా స్మాల్ ఫీజు. వేరాజ్ రెండోది టోటల్గా వీడియోస్, అప్డేటెడ్ వీడియోస్ సహా స్టాండర్డ్ బేసిక్ ఉండేవి, దాంతోపాటు అప్డేటెడ్ వీడియోస్, టెస్టులు చాప్టర్ వైజ్ రాసుకోవచ్చు, అలాగే చివరిలో గ్రాండ్ టెస్టులు కూడా పెడతారు, అది రెండో కోర్స్. కాబట్టి ముందు ప్రిలిమినరీకి మెంటార్షిప్ సంబంధించి ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది, అలాగే పైన కార్డ్స్గా కూడా ఇవ్వటం, అంటే ఫ్లాష్లుగా కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి రేపటి నుంచే మీ ప్రయాణం ప్రారంభించండి. నేను చెప్తున్నాను, సుమారుగా 5 లక్షల మంది పైన రాస్తారు, ఏమాత్రం తగ్గినా కానీ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన సిలబస్ మారింది అని 7 నెలల క్రితం ఇచ్చినప్పటి నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, మన సైన్స్ అండ్ టెక్నాలజీ 4 మంత్స్ బ్యాక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, దీనికి ముందు ఒక 4-5 ఏళ్లుగా గట్టిగా కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు నిజంగా పోటీపడి విజయం సాధించాలి అనుకుంటే ఇప్పటికైనా రోజుకి ఒక 14 అవర్స్ యావరేజ్గా చదివే వాళ్ళు అయ్యుండి, ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్యారలల్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఫిలిమ్స్ విశ్లేషణ వీడియో ఏదైతే ఉందో దానిలో బుక్స్ కూడా చెప్పడం జరిగింది, అంటే స్టాండర్డ్ బుక్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ బుక్స్ని ఫాలో అవ్వండి, ఓకే, మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? సో ఇదండి సింపుల్గా ప్రిలిమినరీ మెంటార్షిప్ అండ్ డీటెయిల్స్. రైట్, థ్యాంక్ యూ.